కన్నతల్లి లాంటి భూములను కాపాడుకోవడం కోసం రైతులందరూ ఐకమత్యంతో పోరాడాలన్నారు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు. రైతుల పోరాటంలో అండగా ఉంటానన్నారు. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండల పరిధిలోని డప్పర్ వడ్డీ మల్లి గ్రామాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకిస్తూ డప్పర్ గ్రామంలో రైతులు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. రైతుల భూములను పరిశీలించారు. సారవంతమైన భూములను ప్రభుత్వం ఫార్మా కంపెనీలకై తీసుకోవడం అన్యాయమని అన్నారు. ఫార్మా కంపెనీలు పెట్టి మరి రైతుల గొంతుకొస్తున్న పరిస్థితి కాబట్టి నేను ప్రభుత్వానికి, నేను ఈ ప్రజల తరపు నుంచి, నేను రైతుల తరపు నుంచి కోరుతా ఉన్నాను. దయచేసి దయచేసి, ఒక అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉన్నది, కన్నీరు పెడతా ఉన్నది. మారమ్మ మహిళల కన్నీరు మంచిది కాదు. నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ భూములను తీసుకోవద్దు. ఎందుకంటే ఇది ఎక్కడన్నా వేరే అడవులల్లో వేసుకోండి తప్ప ఈ యొక్క ఫార్మా కంపెనీలు ఇక్కడ వేసి ఈ రైతులను చావగొట్టే పరిస్థితి. ఆల్రెడీ మా దగ్గర ఒక కంపెనీ ఉంది, పిరమిల్ అనే కంపెనీ, దాంట్లో ఒక 15 విలేజెస్లలో మరి గ్రౌండ్ వాటర్ మరి తాగడానికి పనికిరి వస్తలేవు. ఇక్కడ మరి సారం తగ్గిపోయి పంటలు పండకుండా పరిస్థితి ఏర్పడింది. అక్కడ దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఈ ఒక భూములను, పచ్చడి పొలాలను మరి కన్నబిడ్డలాగా పెంచుకుంటున్న ఈ పొలాలను మనకు రైతులకు అన్నం బట్టి రైతు బాగుండాలి కాబట్టి ఫార్మా కంపెనీ పెట్టి మరి రైతుల గొంతుకొస్తున్న పరిస్థితి కాబట్టి నేను ప్రభుత్వానికి, నేను ఈ ప్రజల తరపు నుంచి, నేను రైతుల తరపు నుంచి కోరుతా ఉన్నాను. దయచేసి దయచేసి, ఒక అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉన్నది, కన్నీరు పెడతా ఉన్నది. మారమ్మ మహిళల కన్నీరు మంచిది కాదు. నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ భూములను తీసుకోవద్దు. ఎందుకంటే ఇది ఎక్కడన్నా వేరే అడవులల్లో వేసుకోండి తప్ప ఈ యొక్క ఫార్మా కంపెనీలు ఇక్కడ వేసి ఈ రైతులను చావగొట్టే పరిస్థితి. ఆల్రెడీ మా దగ్గర ఒక కంపెనీ ఉంది, పిరమిల్ అనే కంపెనీ, దాంట్లో ఒక 15 విలేజెస్లలో మరి గ్రౌండ్ వాటర్ మరి తాగడానికి పనికిరి వస్తలేవు. ఇక్కడ మరి సారం తగ్గిపోయి